కోవిడ్ నియమ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి పండుగను విగ్రహాల ఏర్పాటుకు రెండు అడుగుల ఎత్తులో ఉండే విధంగా చూసుకోవాలని అనంతపురం జిల్లా హిందూపురం పట్టణ ప్రజలకు తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. హిందూపురం పట్టణం మరియు రూరల్ మండలంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి సందర్భంగా ఈ నెల 22న రెండు అడుగుల ఎత్తులో ఉండే విధంగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని తహసీల్దార్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినాయక సేవా సమితి సభ్యులతో అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో అధికారులు మాట్లాడుతూ దేవాలయాలు, ఫంక్షన్ హాల్లో, గృహాలలో మాత్రమే రెండు అడుగుల ఎత్తులో ఉండే విధంగా విగ్రహాలు ఏర్పాటు చేసి ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే పూజా కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సీఐ బాల మద్దిలేటి, 2 టౌన్ సీఏ మన్సూర్ ఉద్దీన్, మున్సిపల్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. హిందూపురం వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు మరియు అధికారులు కలిసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రాబోయే వినాయక చవితి సందర్భంగా ఎటువంటి చర్యలు మనం తీసుకోవాలనే అంశంపైన ఈరోజు చర్చించిన మీదట అధికారులు, నిర్వాహక కమిటీ సభ్యులు కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ వినాయక విగ్రహాలు అనేటివి రెండు అడుగుల కంటే మించి ఎక్కువ ఎక్కడా కూడా ఏర్పాటు చేయరాదు. తర్వాత ప్రత్యేకమైన మంటపాలు రోడ్లపైన వేసి వినాయక విగ్రహాలని ఏర్పాటు చేయడం అనేది నిషిద్ధము. తర్వాత ఈ వినాయక విగ్రహాల ఏర్పాటులో కానీ లేదా నిమజ్జనం సమయంలో కానీ ఊరేగింపులు, డప్పులు కొట్టడము, మంగళ వాయిద్యాలు వాయించడము, టపాకులు కాల్చడము, తర్వాత రంగులు చల్లుకోవడము, సభలు, సమావేశాలు, స్పీచ్లు ఇట్లాంటివన్నీ కూడా పూర్తిగా నిషేధము. ఆ మీటింగ్లో జరిగింది ఏంటంటే రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి మేము గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు చర్చించడం జరిగింది. అందులో భాగంగానే పట్టణంలో ఎవరు కూడా రెండు అడుగులకు మించి విగ్రహాలు ఎవరు పెట్టకూడదు, అవి కూడా బహిరంగ ప్రదేశాలలో విగ్రహాలు పెట్టకూడదు. వారి వారి సొంత ఇళ్లలో కానీ లేదంటే వారు ఏదైనా ముందుగానే నిర్మించబడినటువంటి సదుపాయం ఏదైనా ఉన్నట్లయితే వాటిలో మాత్రమే విగ్రహాలు పెట్టుకోవాలి. అలాగే ఏ రోజైతే విగ్రహం పెడతారో అదే రోజు సాయంత్రం 5 గంటలలోపు నిమజ్జనం కూడా ఎవరు ఇళ్లలో వాళ్ళ విగ్రహాలను ఎవరు ఇంటి వద్ద వాళ్ళే నిమజ్జనం చేసుకోవాలి. ఎప్పటిలాగే మనం గుడ్డం టెంపుల్ దగ్గర నిమజ్జనం జరిగేది, ఈసారికి మాత్రం అక్కడ నిమజ్జనానికి ఏర్పాట్లు లేవు. కాబట్టి ప్రజలు ఎవరు నిమజ్జనానికి గుడ్డంకు రావద్దని చెప్పేసి సూచించడం అయినది. అలాగే ఈ నిమజ్జన సమయంలో ఎలాంటి ఊరేగింపులు, ఉత్సవాలు, టపాసులు పేల్చడాలు, తర్వాత రంగులు చల్లుకోవడాలు, సంగీత వాయిద్యాలు వాటికి అన్నిటికీ అనుమతి లేదు. అలాంటి వారు ఏదైనా చేసినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. ముందుగా తెలియజేయడం ఏంటంటే అధికారుల కంటే ముందుగానే గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఈ కోవిడ్ వ్యాధి, కరోనా వ్యాధి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని వారు ముందుగానే స్పందించి మేము చెప్పినటువంటి సూచనలకు అంగీకరించారు. ఇదంతా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ సామరస్యంగా ఈ యొక్క వినాయక చవితిని జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించినందుకు గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అధికారుల తరపు నుంచి. అలాగే ఆ రోజు ఎక్కడ కూడా మద్యం సేవించి వీధుల్లో అనవసరంగా తిరుగుతున్నట్లయితే ఈ బ్రీత్ అనలైజర్స్ ద్వారా అందరికీ చెక్ చేసి ఎవరైనా అనవసరమైనటువంటి తిరుగులు తిరిగి ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని పడతారని చెప్పేసి పోలీసు వారి తరపు నుంచి హెచ్చరిస్తున్నాం.